ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. పోలవరం సహా ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగింది. అయితే సాయంత్రం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని కలవనున్నారు సీఎం జగన్. ఢిల్లీలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. పోలవరం సహా ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరిగింది. సాయంత్రం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని కలవనున్నారు సీఎం జగన్. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. చెప్పండి గాలిబ్. ముఖ్యమంత్రి ప్రధానితో భేటీ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి ఎంత పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ప్రస్తుతం భేటీ కొనసాగుతుంది. వచ్చిన ముఖ్య ప్రధాని ఇచ్చిన అపాయింట్మెంట్ ప్రకారం 10:30 ఈ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి విభజన హామీలతో పాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, దాంతోపాటు చాలా కీలకమైన అంశంగా పోలవరం ప్రాజెక్టు సంబంధించిన నిధుల కేటాయింపుపై ముఖ్యమంత్రి ప్రధానితో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే పోలవరానికి సంబంధించి R&R ప్యాకేజ్ సంబంధించి కూడా కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉంది అనేది మాత్రం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి గోదావరి జిల్లాల పర్యటన నేపథ్యంగా పోలవరం ముంపు ప్రాంతాల గ్రామాలను కూడా ముఖ్యమంత్రి సందర్శించారు. అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను, సమస్యలు తెలుసుకున్నారు. త్వరితగతిన ఆర్ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతే మీ గ్రామాలు ఖాళీ చేపిస్తాము, ఇందుకు సంబంధించి కేంద్రం నుంచి మరింతగా సంప్రదింపులు జరుపుతామనేది మాత్రం పోలవరం ముంపు ప్రాంతాల ప్రజలకు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రానున్న 2-3 నెలల్లో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం అనేది మాత్రం ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలోనే ఈరోజు ప్రధానితో భేటీ సందర్భంగా పోలవరానికి సంబంధించిన నిర్మాణ పనులతో పాటు ముంపు గ్రామాల ప్రజలకు R&R ప్యాకేజ్ కింద ఎంతవరకు వాళ్ళకి పరిహారం అందించాలి, దాంతోపాటు పోలవరానికి సంబంధించి మిగతా ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం చేరవలసిన నిధులు లాంటి కీలకమైన అంశాలపై ఒక నివేదికను ముఖ్యమంత్రి ప్రధాని మోడీకి ఇవ్వడంతో పాటు దానిపై పూర్తి స్థాయిలో వివరణ ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా దాంతోపాటు రాష్ట్రానికి సంబంధించి నిధుల కేటాయింపుతో పాటు పలు కీలకమైన అంశాలపై మోడీ భేటీలోని ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులు కూడా ముఖ్యమంత్రి కలిసే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఎవరెవరిని కలవబోతున్నారనే దానిపై కూడా ప్రభుత్వ స్పష్టత రాలేదు. అయితే సాయంత్రానికి మాత్రం రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలవబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్మును ఇప్పటి వరకు ప్రధాని ముఖ్యమంత్రి కలవలేదు. అయితే తొలిసారిగా ఢిల్లీ పర్యటన నేపథ్యంలోనే ఆమె మర్యాదపూర్వకంగా కలవడంతో పాటు ఉపరాష్ట్రపతి కూడా బాధ్యతలు చేపట్టిన వారిని కూడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కలవని నేపథ్యంలోనే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని మర్యాద పూర్వకంగా సాయంత్రం ముఖ్యమంత్రి కలిసే అవకాశాలు స్పష్టంగా కనబడితే ప్రస్తుతం ప్రధాని మోడీతో సమావేశం ముఖ్యమంత్రి కొనసాగుతుంది. రాష్ట్రానికి సంబంధించి పలు కీలకమైన అంశాలను ముఖ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ.